ఇవాళ నాతో పాటు ఎమ్మెల్యేలు పెద్దలు మెగారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు కత్తిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఈర్లపల్లి శంకరన్న గారు, అదేవిధంగా రాజేష్ రెడ్డి గారు, మరి అన్న ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు, మేమందరం కూడా వాళ్ళ ముఖ్యంగా ఏమిటంటే మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పైన, అదేవిధంగా మా నాయకుడు ఏఐసీసీ మాజీ అధ్యక్షులు మరి ప్రజెంట్ ఎంపీ అయినటువంటి రాహుల్ గాంధీ గారి పైన ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఇవాళ మేమంతా ప్రతి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఒక్కటే నేనేమంటున్నానంటే, గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి గత మాజీ ముఖ్యమంత్రి గారి పక్కన ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న ఏమిటంటే, ఇవాళ మమ్మల్ని ఏమంటున్నారంటే మీరు అవి చేయలేదు ఇవి చేయలేదు, ఇంకా మహాలక్ష్మి ఇవ్వలేదు, లేకపోతే రైతు బంధు రైతు భరోసా చేస్తలేరు, రైతు రుణమాఫీ చేస్తలేరు అని ఇవన్నీ చెప్తున్నారు కదా. మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు, మీరు చేయనివి 108 ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, నీళ్ళు ఇవ్వలే, నిధులు ఇవ్వలే, నియామకాలు లేవు. మొన్నటి మొన్న మీరే చెప్పిండ్రు బీర్ సీసలు తాగిని అమ్ముకుంటే నిరుద్యోగులకు శాలరీ వస్తారని చెప్పిండ్రు. మీరేమో అమాలి బస్తలు, అమాలీలు ఉంటారు కదా, అమాలి కూలి పని చేస్తే మీకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగాలు ఎక్కడున్నామని మాట్లాడిన నిరంజన్ రెడ్డి గారికి నేను ఒకటే ఏమిటంటే, మీ స్థాయి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ లేకుంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇవాళ యాంటీ డిఫెక్షన్ అంటున్నారు, పార్టీ ఫిరాయింపుల చట్టం అని మరే పదే మాట్లాడుతున్నావు కదా, మరి మీరేం చేసినారు? మా ఎమ్మెల్యే లాక్కోలేదు, అప్పుడు గుర్తురాలేదా మీకు? ఇవాళ మా అభివృద్ధిని చూసి చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కలుస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఎవరు గద్వాల ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఏమంటారు మన కృష్ణమోహన్ రెడ్డి గారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కలిశారు. వారితో పాటుగా రేపు మాకు చాలామంది వస్తున్నారు, ఇది అభివృద్ధిని చూసి వస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చేం కాదు, ఇది 1947 నుంచి మేమే ఉన్నాం, 1952లో ఎలక్షన్ జరిగి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని 2/3 కాంగ్రెస్ పార్టీ, ఇవాళ దేశానికి రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు మా ముఖ్యమంత్రి మన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ ఇవాళ ఇచ్చిన 6 గ్యారంటీలను 5 గ్యారంటీలు 6 నెలల లోపలనే అమల్లోకి తీసుకొచ్చినాం. మేము వచ్చింది 6 నెలలు అయింది, దాంట్లో 3 నెలలు కోడే ఉంది. మేము నిజంగా పరిపాలించి 2 నెలలే, ఈ 2 నెలలకే అయిపోయింది, ఏమి చేస్తలేరు అని మీరు ఒక అధికారాన్ని కోల్పోయి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోండి, గతంలో మీరు ఏ రకంగా మాట తప్పారో. అంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా? దళితులు ముఖ్యమంత్రి చేసిండ్రా? ఏం చేసిండ్రు? చెప్పుతూ పోతే 3 గంటలు చెప్పొచ్చు, కానీ ఇప్పటికి కూడా మీరు ఎన్ని ఏం మాట్లాడినా మేము సమయం పాటిస్తూ ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఉన్నాం, అన్నిటికి మించి ప్రశ్నించే గొంతును మళ్ళీ మీరు ప్రశ్నించని చెప్తా ఉన్నాం. మీరు గత 10 సంవత్సరాలు ప్రశ్నించే గొంతును నొక్కిండ్రు, ధర్నా చౌకను మూసేసిండ్రు, తప్పుడు కేసులు పోలీసులు తప్పుడు కేసులు పెట్టి లోపలేశారు, మాట్లాడనివ్వకుండా స్వేచ్ఛ లేకుండా నియంతృత్వ పరిపాలన సాగించిన మీరు కాదా? అందులో పెద్దలు నిరంజన్ రెడ్డి గారు అంటే నాకు కూడా గౌరవమే, కానీ ఆ రోజు చేసిన మీరు చేసినటువంటి అధికార దుర్వినియోగం కానీ నియంతృత్వ పరిపాలన వల్ల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల లేచి బండ కేసు కొట్టిన మిమ్మల్ని. అయినప్పటికీ కూడా ఇంకా మీ పద్ధతి మార్చుకుంటలేరు, దయచేసి మీ పద్ధతి మార్చుకోవాలని కోరుతూ రాబోయే కాలంలో మాకు టైం ఇవ్వండి. ఇప్పుడు పెళ్లి కాగానే 6 నెలలకే పిల్లలు పుట్టరు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, 9 నెలలు దాటాలి, సంవత్సరం దాటాలే. కానీ మీరు 3 నెలకి అని చేయలేదు అంటే ప్రజలు మిమ్మల్ని ఈతడించుకునే రోజులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఆలోచన చేసి ఏంటి పూర్వపరాలు తెలుసుకొని మాట్లాడాలని ఇతవ చెప్తూ మరి మీ అందరికి కూడా కృతజ్ఞత తెలిసి సెలవు తీసుకో. థ్యాంక్ యూ.